కోవిడ్ పరిస్థితి కర్నూలు జిల్లాలో సమీక్షించడం జరిగింది. గౌరవ మేయర్ గారు, స్థానిక మేయర్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, ఇతర శాసనసభ్యులు, నంద్యాల ఎంపీ గారు, జిల్లా అధికారులు అందరూ కూడా సమీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ విభాగాలు, అదేవిధంగా డాక్టర్లు, సూపరింటెండెంట్లు, ఇతర ఈ వ్యాధిని ఎదుర్కొనేదానికి పాటుపడుతున్న అధికారులందరితో కూడా అది చర్చించడం జరిగింది. వారి సైడ్ నుంచి, వారి వైపు నుంచి అవసరాలు, ప్రభుత్వం నుంచి కావలసిన సహాయం, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన మరి ఇబ్బందులు, అవసరాలన్నీ కూడా ప్రజాప్రతినిధులన్నీ కూడా మరి సేకరించడం జరిగింది. ముఖ్యంగా దాదాపు ఇంటింటికి మన ఏఎంఎల్ ఆశా వర్కర్స్ కానీ ఇక్కడ గ్రామ స్థాయి, వార్డు స్థాయి అధికారులు ఇంటికి వెళ్ళి అక్కడ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఎవరికన్నా ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోతే వారిని పరీక్షించడము, తదుపరి మెడికల్ ట్రీట్మెంట్ కోసం కానీ లేదా ఆసుపత్రులు కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఇంకా అదనంగా కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ మరి ఇళ్లను కూడా విజిట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా స్థానిక నంద్యాల డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, ఆదోని ఏరియా హాస్పిటల్ కానీ సపరేట్గా ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మాణం చేయడానికి మరి సమయం ఎంత పడుతుంది, మరి ఏ విధంగా చేయాలని చెప్పి కూడా చర్చించడం జరిగింది. దాదాపు నుంచి ఒక మూడు వారాల లోపల కూడా ఇంకా త్వరగా కూడా వీలైతే నిర్మించడం జరగబోతుంది. అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు ఎక్కడైతే ఎక్కువ కేసు నోట్స్ ఉన్నాయో ఇక్కడ అదనంగా డాక్టర్లు కానీ మరి సిబ్బంది ఏర్పాటు చేయడము మరి చర్చించడం జరిగింది. శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సినేషన్కు సంబంధించి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే మరి ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులందరూ కూడా వ్యాక్సినేషన్ అయిపోయిందో మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా త్వరగా అంటే ఫ్రంట్ లైన్ కాకుండా కూడా మరి పబ్లిక్లో ప్రజలతో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు, 45 సంవత్సరాల వయసు తక్కువ ఉండే వాళ్ళకు ఏ విధంగా మరి వ్యాక్సినేషన్ చేసే దానికి వీలు పడుతుంది అని చెప్పి మరి చర్చించడం, ఆలోచించడం కూడా జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే పోలీస్ సిబ్బంది కానీ, జర్నలిస్టులు కానీ, బ్యాంక్ సిబ్బంది కానీ మరి వివిధ ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వాళ్ళ గురించి కూడా చర్చించడం జరిగింది. మరి స్థానిక పార్టీ ఎమ్మెల్యే గారు వారి నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాలు, అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యే గారు నంద్యాల టౌన్కు సంబంధించిన పలు విషయాలు, అదేవిధంగా నందికోట్ల ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఒక నెహ్రూ నగర్లో ఎక్కువ ఇచ్చే విషయం, అదేవిధంగా కర్నూలు ఎమ్మెల్యే గారు ఇంతకుముందే విరాళంగా మరి ఎన్నో నంబర్ ఆఫ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా స్థానిక ఎంపీ నంద్యాల ఎంపీ గారు అందరికీ తెలిసిందేదే తనకు సంబంధించిన సొంత ఉదయానంద హాస్పిటల్లో కూడా దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్కు సమానంగా
ఇక్కడ కోవిడ్ పేషెంట్లందరూ కూడా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక ప్రైవేట్ హాస్పిటల్ మాదిరి కాకుండా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మాదిరి జరుగుతున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కోడుమూరు ఎమ్మెల్యే గారు, స్థానిక మేయర్ గారు కూడా ఎన్నో విషయాలు తెలియపరచడం జరిగింది. ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ విషయంగా దాదాపు ప్రతిరోజు కూడా మరి చర్చిస్తూ ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రజలకు సంబంధించిన మరి ఇబ్బందులు పరిగణనలోకి తీసుకొని మరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అతి వేగంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఆక్సిజన్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కానీ, మరి అదేవిధంగా చనిపోయిన పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే మరి పిల్లలకు ఎక్స్గ్రేషియాగా 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. మరి డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్ కానీ, మరి మందులు సేకరించడం కానీ, వివిధ మందులు ఏవైతే షార్ట్ సప్లైలో ఉన్నామో, వాస్తవానికి రెమ్డెసివిర్ అనే మందు భారతదేశానికంతా షార్ట్ సప్లైలో ఉంటే ఇచ్చుమించు ఆంధ్ర రాష్ట్రంలో చాలా త్వరగా ఆ షార్టేజ్ అనేది మరి ఫుల్ఫిల్ చేయడం జరిగిందని ఈరోజు మనము చాలా సంతోషంతో గర్వంతో కూడా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తూ ఆక్సిజన్ సప్లై, ఎందుకంటే మనకు రాష్ట్రము చాలా పొడవు మీద ఎక్కువ ఉన్న రాష్ట్రము, మనకు ఎంతో కొంత ఆక్సిజన్ సప్లై ఉండేది అది కూడా ఎక్కువ కాదు. దాదాపు 1/5 ఆక్సిజన్ సప్లై ఒక వైజాగ్ నుంచి వస్తుంది, అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఇబ్బంది. పక్క రాష్ట్రాల మీద ఆధారపడున్నాము. పక్క రాష్ట్రాలన్నిటికీ కూడా ఎక్కువ కేసు లోడ్స్ ఉండడం వల్ల తమిళనాడు కానీ కర్ణాటక కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి అధికారులు కానీ ఈవెన్ స్థానిక అధికారులు కూడా ఎవరి కొద్ది వాళ్ళు కృషి చేస్తూ ఇక్కడ స్థానికంగా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరి వాళ్ళు కృషి చేస్తూ ఎన్నో వినూత్నమైన మరి పద్ధతులు మరి ఫాలో అవుతూ ఆక్సిజన్ షార్ట్ సప్లై లేకుండా మరి చూసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బాటపడుతూ ఉన్నారు, కస్టమర్లు చేస్తూ ఉన్నారు. అయితే ప్రజల నుంచి కూడా కొంత సహాయం అనేది ప్రభుత్వం పొందుతుంది. ఏమా సహాయం అంటే ఒకటి, ఏమాత్రం సింప్టమ్స్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఇది ఏదో దాపెట్టుకోవచ్చు, ఎవరికి తెలియకుండా ఉండొచ్చు, సొంత వైద్యం పొందొచ్చు అని చెప్పి ఏ భావనతో అయితే ఉంటున్నారో వాళ్ళే ఎక్కువ శాతము మరి డెత్కు చావు గురవుతున్నారు. మనం గమనించినట్లయితే చాలా కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళు కూడా అడ్మిట్ అయిన తర్వాత బయటపడుతున్నారు, కానీ చనిపోయే వాళ్ళు ఎవరంటే చాలా రోజుల నుంచి వచ్చి కూడా మనకు సింప్టమ్స్ ఉండి కూడా, దగ్గు ఉండి కూడా, జ్వరం ఉండి కూడా, గొంతు నొప్పి ఉండి కూడా, మోషన్స్ ఉండి కూడా దాపెట్టుకొని ఎవరికి చెప్పకూడదు, ఇది తెలియకూడదు అని ఎవరైతే మూర్ఖత్వంతో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈరోజు ఎక్కువ శాతం ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు దయచేసి మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత అది సంపూర్ణంగా మీదే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎంత ప్రభుత్వం కష్టపడ్డా, ఎంత డాక్టర్లు కష్టపడినా, ఎంత అధికారులు కష్టపడినా కూడా పేషెంట్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాణాలు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోకుంటే చేయగలిగినది చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్లు నర్సులు కూడా ఇంకా మరింత చాలా కష్టమైన పని అయినా కూడా తెలిసి ఇంకా మరింత కూడా ఇంకా ఓపికతో మరి సేవ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే అధికారులందరూ కూడా గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ ఉన్నారో వివిధ బాధ్యతలు అన్ని కూడా మరి నిర్వహిస్తూ, ఉదాహరణకు శానిటేషన్ ఉంటుంది, ఉదాహరణకు హాస్పిటల్స్ దగ్గర ఎన్నో క్లీనింగ్ కార్యక్రమాలు ఉంటాయి, మరి వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఇవన్నీ కూడా గమనించి సహాయపడాలి. ఉదాహరణకు ఆసుపత్రి దగ్గర చెత్త క్లీన్ చేయడం ఎంత సమస్యనో చెత్త వేయడము అంత తప్పు. మనం పేషెంట్గా మనమే చెత్త వేయకుంటే చెత్త కుండీలు వాడినట్లయితే అక్కడ ఉండే క్లీనింగ్ స్టాఫ్కు అంత తక్కువ పని తక్కువ అవుతుంది. ఇట్లాంటివి ప్రతి ఒక్కటి ఇవి మనకు సంబంధించిన విషయంలో మనమే కోఆపరేట్ చేయకుంటే ఎవరు కోఆపరేట్ చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా సూచించడం జరిగింది. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీరు గమనించినట్లయితే ఎన్నో రాష్ట్రాలతో పోల్చినట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్ కోవిడ్ హ్యాండ్లింగ్లో, ముఖ్యంగా కోవిడ్ హ్యాండ్లింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విషయాన్ని గుర్తించడం కూడా జరిగింది.
కాబట్టి ఇది మనం సొంతానికి చెప్పుకునేది కాదు కానీ ఎక్కడ ఢిల్లీలో కానీ ఇంకా ముఖ్యమైన కేంద్రానికి సంబంధించిన ఏవైతే మానిటరింగ్ ఏజెన్సీస్ ఉన్నాయో ఏమిటంటే కూడా ఆంధ్రప్రదేశ్ వెరీ గుడ్ హ్యాండ్లింగ్ ఆఫ్ కోవిడ్ అని అంటారు. సో ఇదంతా కూడా మన ప్రభుత్వం కష్టం, ముఖ్యమంత్రి గారు చేస్తున్న శ్రమ అని చిత్తశుద్ధి. అయితే మరొకసారి కూడా అందరినీ వేడుకుంటున్నాము, దయచేసి పేషెంట్స్ అందరూ కూడా మీరు డిలే చేయండి. ఏమాత్రం సింప్టమ్స్ వస్తే ఇమ్మీడియట్గా మీరు ముందుకొచ్చి దయచేసి మీరు టెస్టింగ్ చేయించుకోండి, అడ్మిట్ కండి. కర్నూలు జిల్లాలో ఈరోజు గమనించినట్లయితే మిగతా ఏ జిల్లా కంటే కూడా బ్రహ్మాండమైన కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. అసలు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటే నాకు ఎంతోమంది మండల ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఎంతోమంది మాకు తెలియపరచడం కూడా జరిగింది. కోవిడ్ కేర్ సెంటర్కి పోయించిన వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా చాలా బాగా చూసుకుంటున్నారు, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి అదేవిధంగా మంచి భోజనం పెడుతూ ఉన్నారు, మందులు కానీ ఏ అవసరం వచ్చినా కూడా కలుపుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇది మాత్రము హ్యాండ్లింగ్ ఆఫ్ కోవిడ్లో మన కర్నూలు జిల్లాకు సంబంధించిన అధికారులందరూ డాక్టర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే దీంట్లో పాల్పంచుకుంటూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుస్తాను.